తర్వాత వచ్చేటటువంటి రాశి కర్కాటకం. కర్కాటకము అంటే దానికి సంబంధించినటువంటి సంకేతం మనకి తెలిసిన తెలుగు పదంలో మండ్రగబ్బ. కర్కాటకంకి అధిపతి చంద్రుడు. చంద్రుడు ఎట్లా అయితే పూర్ణమైనటువంటి ఉదయమును, పూర్ణమైనటువంటి వెన్నెలను, పూర్ణమైనటువంటి రూపమును కలిగి ఉంటాడో కర్కాటక రాశి వాళ్ళు కూడా అదే విధమైనటువంటి నిరాడంబరతను కలిగి ఉంటారట. వీళ్ళు దాంభికమును ప్రదర్శించినప్పటికీ కూడా లోపల చాలా హృద్యమైనటువంటి భావాలు కలిగి ఉంటారట. అటువంటి కర్కాటక రాశి వాళ్ళలోకి ఆశ్లేషాంతంగా ఉండేటట్టుగా పునర్వస్సులోని నాలుగో పాదము పుష్యమి, ఆశ్లేషలోని నాలుగు పాదాలు వస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి 11 ఆదాయము, 8 వ్యయంగాను గోచరిస్తోంది, 5 రాజపూజ్యము, 4 అవమానంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు 6లో ఉండటం అంత మంచిది కానటువంటి విషయం. అట్లానే 7లో శని ఉండటం వలన దంపతుల మధ్య కలహము, 6లో గురుడు ఉండటం వలన వారు చేసేటటువంటి విద్యల వల్ల, వారు చేసేటటువంటి వృత్తి వల్ల వారి వృత్తి మందగమనంగా సాగడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం శని సంబంధమైనటువంటి ఆరాధన, అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన, అలానే రవికి, సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేయటం ఉత్తమం.